Hello viewers, welcome to the Groww Telugu YouTube channel. ఈ రోజు నేను మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. సో ఈ అప్డేట్ దేనికి సంబంధించింది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ఐపీఓతో మన ముందుకి రావడం జరుగుతుందన్నమాట. ఇంకా ఐపీఓకి సంబంధించిన ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మనకి తెలియనప్పటికీ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని రిలీజ్ చేశారనమాట. సో ఆ పర్టికులర్ అప్డేట్ని డిస్కస్ చేయడానికి ఈ పర్టికులర్ వీడియోతో నేను మీ ముందుకి వచ్చేసాను అనమాట. వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ సెట్టింగ్స్లో ఆల్ అనే సెట్టింగ్స్ని ఎనేబుల్ చేసుకోండి. నేను సిఏ హిరణ్ మై అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఐపీఓకి ఎంత ఈజీగా ఆర్ ఏ మెథడ్లోని అప్లై చేయాలి అనే దాని మీద. మనం కానీ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ దాదాపుగా 50 కంపెనీలు వాళ్ళ యొక్క ఐపీఓస్ని లాంచ్ చేయడం జరిగింది అండ్ ఆల్మోస్ట్ అన్నిటికీ బ్లాక్ బస్టర్ రెస్పాన్సెస్ రావడం కూడా మనం చూసామన్నమాట. సో అలానే ఇంకో కంపెనీ ఈ ఎల్ఐసి వాళ్ళు వాళ్ళ యొక్క ఐపీఓని మన ముందుకి తీసుకువస్తున్నారు అనే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట. వాళ్ళ యొక్క డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్ని సెబీ వాళ్ళతోనే ఫైల్ చేయడం జరుగుతుంది అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఎనీ టైమ్ని ఐపీఓని లాంచ్ చేస్తారనమాట. కానీ ఈ ఐపీఓని లాంచ్ చేస్తారు అండ్ మనం అప్లై చేయడానికి రెడీగా ఉండడానికి ఈ కిందటి స్టెప్స్ ఆర్ ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేసే స్టెప్స్ని మీరు ఫాలో చేసినట్టయితే తప్పకుండా వాళ్ళు లాంచ్ చేసే టైంకి మీరు ఈ పర్టికులర్ ఐపీఓలో అప్లై చేయొచ్చు అనమాట. అండ్ బేసికల్గా మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ అప్డేట్ ఇంపార్టెంట్గా ఎల్ఐసి యొక్క పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట. సో ఏంటి అసలు ఎటువంటి స్టెప్స్ని మనం కానీ ఫాలో అయితే ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చు అని మీరు చూసినట్టయితే చాలా సింపుల్ స్టెప్స్ అండి. పాయింట్ నెంబర్ 1, మీ యొక్క పాన్ కార్డ్ని మీ పాలసీ నెంబర్తోటి లింక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ లింకింగ్ ప్రాసెస్ ఏంటి అసలు ఇదేంటి అని అంటే ఎల్ఐసి వాళ్ళు వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్లోని ఇంపార్టెంట్గా క్లియర్గా మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే ఎవరైతే పాలసీ హోల్డర్స్ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కానీ ఎల్ఐసి ఇష్యూ చేసే ఐపీఓలో అప్లై చేయాలి అని అనుకుంటే మొదటి స్టెప్గా మీరు మీ యొక్క పాన్ కార్డ్ని లింక్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారనమాట. సో ఈ పర్టికులర్ వీడియోలోని ఆ ఎలా మీరు లింక్ చేయాలి అనే స్టెప్స్ మీద కూడా మనం మాట్లాడుంటాం. సో పాయింట్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క షేర్ డీలింగ్ కానివ్వండి, ఒక ట్రాన్సాక్షన్ కానివ్వండి, షేర్ మార్కెట్ తోటి మీరు ఏం చేయాలి అని అనుకున్నా కూడా మీకు డెఫినెట్గా ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది ఉండాలి. మీరు కానీ ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ అయ్యండి, మీకు కానీ ఇంకా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే త్వరగా ఒక స్టాక్ బ్రోకర్ ద్వారా మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ఎంతో ఉత్తమం. అండ్ మన యొక్క గ్రో యాప్ ద్వారా మీరు కానీ క్రియేట్ చేసుకున్నట్టయితే అతి తక్కువ డాక్యుమెంటేషన్ అండ్ అతి తక్కువ ఫార్మాలిటీస్లోనే మీరు ఈజీగా ఒక అకౌంట్ని ఓపెన్ చేసుకోగలుగుతారనమాట. సో డీమ్యాట్ అకౌంట్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయే స్టెప్స్ ఏంటి అని అంటే మీ పాన్ కార్డ్ని ఈ పర్టికులర్ పాలసీ నెంబర్తో ఎలా లింక్ చేసుకోవాలి అని అంటే మొదటగా మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. సో మీకు ఈజీగా ఈ పర్టికులర్ ప్రాసెస్ని ఈజీ చేయడం కోసం ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లోని ఆ పర్టికులర్ సైట్ ఆర్ యూఆర్ఎల్ లింక్ అనమాట, ఏదైతే మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఈ పాన్ నెంబర్ పాలసీ నెంబర్తో లింక్ అయ్యి ఆ పర్టికులర్ పేజ్ ఉంటుంది కదా, అది ఓపెన్ అయిపోతుందన్నమాట. సో మీరు ఆ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు డిఫరెంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మొదటిగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అంటే పాన్ రికార్డ్స్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క నేమ్, పాన్ కార్డులో ఉన్న నేమ్ కానివ్వండి, పాన్ కార్డ్ నంబర్, మీ యొక్క మొబైల్ నంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మీ యొక్క పాలసీ నంబర్, ఇటువంటి అన్ని డీటెయిల్స్ని మీరు ఆ పర్టికులర్ పేజ్లో ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫిల్ చేసిన తర్వాత కింద ఒక డిక్లరేషన్ ఆర్ అక్సెప్టెన్స్ బాక్స్ ఉంటుందన్నమాట. అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అండ్ మీరు మీ పాన్ నెంబర్ని పాలసీ నెంబర్కి లింక్ చేయడానికి ఒప్పుకుంటున్నట్టుగా ఈ అక్సెప్టెన్స్ బాక్స్ ఉంటుందన్నమాట. పక్కన ఒక చిన్న బాక్స్లోనే మీరు టిక్ మార్క్ పెట్టగానే కింద క్యాప్చా కోడ్ వస్తుందన్నమాట. ఈ పర్టికులర్ కోడ్ని మీరు చూసి వాళ్ళు కింద ఇచ్చిన ఆ పర్టికులర్ డైలాగ్ బాక్స్లో మీరు మెన్షన్ చేసి ఓకే అంటే ఓటీపీ జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ క్యాప్చా కోడ్ ఇచ్చిన తర్వాత మీరు కానీ కరెక్ట్గా ఇచ్చినట్టయితే అది జనరేట్ ఓటీపీ అని మీకు ఆప్షన్ ఇస్తుంది. మీరు దాన్ని క్లిక్ చేసినట్టయితే మీ పైన ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఇప్పుడు ప్రెజెంట్గా వాడుతున్నారో దానికి ఒక ఓటీపీని పంపించడం జరుగుతుంది. సో ఇమీడియట్గా మీరు ఈ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీ యొక్క ప్రాసెస్, ఏదైతే మీరు పాన్ కార్డ్ని పాలసీ నెంబర్తో ఇంక్లూడ్ చేయాలి, లింక్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో ఇంతేనా అని దీంతో కంప్లీటా అని అనుకుంటే డెఫినెట్గా ఇంకొక స్టెప్ కూడా ఉందండి. ఈ స్టెప్ ఏంటి అని అంటే మీ యొక్క కేవైసీ డాక్యుమెంట్స్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఆర్ కేవైసీ డీటెయిల్స్. నో యువర్ కస్టమర్ అంటే మీరు ఇనీషియల్గా ఎప్పుడైతే పాలసీ తీసుకున్నారో అప్పుడు మీరు మెన్షన్ చేసిన డీటెయిల్స్ నుంచి ఇప్పుడు ప్రజెంట్గా మీరు ఈ ఐపీఓకి అప్లై చేయడానికన్నా ముందు ఏమన్నా చేంజెస్ ఉండి ఉంటే, అంటే లైక్ మీ అడ్రస్ మారుండొచ్చు, మీరు ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకుని ఉండొచ్చు, మీ ఈమెయిల్ ఐడి కొత్తది క్రియేట్ చేసుకుని ఉండొచ్చు. సో ఇలాగా మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏవైతే మీ పాలసీలోనే ఇంక్లూడ్ చేశారో వాటిలో ఎటువంటి చేంజెస్ అన్నా ఉంటే దాన్ని కూడా మీరు కేవైసీ
ఎల్ఐసిలో అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది కూడా మీరు అప్డేట్ చేసినట్టయితేనే ఈ ఐపీఓకి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. అయితే ఈ కేవైసీ డాక్యుమెంట్స్ని ఎక్కడికి వెళ్ళి అప్డేట్ చేయాలి అని మరి చూసినట్టయితే LIC.India, ఇదే ఎల్ఐసి యొక్క వెబ్సైట్, దానికి మీరు వెళ్ళి ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఒక డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది. ఈ డ్రాప్ డౌన్ మెనూలోని కేవైసీ డాక్యుమెంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసినట్టయితే ఒక డైలాగ్ బాక్స్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఎక్కడైతే మీరు కేవైసీ డాక్యుమెంట్స్ ఏవైతే మీకు చేంజెస్ ఉన్నాయో వాటికి రిలేట్ అయిన ఆర్ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ ఎవిడెన్సెస్ని అప్లోడ్ చేసి సేమ్ ప్రాసెస్గా మీరు కానీ సబ్మిట్ చేయడం జరిగితే ఎల్ఐసి వాళ్ళు వాళ్ళ యొక్క మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ని వాళ్ళ రికార్డ్స్తో వాళ్ళు చెక్ చేసుకుని అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో యువర్ కేవైసీ అప్డేట్ ఇస్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ మీకు ఇమీడియట్గా వస్తుందన్నమాట. దీని తర్వాత మీరు మీ యొక్క స్టేటస్, అంటే ఈ పాన్ నేను పాలసీ నెంబర్ని నేను లింక్ చేసి చాలా రోజులు అవుతుంది, అసలు ఏంటి దీని యొక్క స్టేటస్ ఏంటి అని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే దీన్ని కూడా మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చండి. ఈ పర్టికులర్ వీడియోలో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లోని ఆ పర్టికులర్ యూఆర్ఎల్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో బేసికలీ మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పర్టికులర్ పేజ్లోని మీ పాన్ కార్డ్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ పాలసీ నంబర్ని ఇవ్వడం జరిగితే అగైన్ క్యాప్చా కోడ్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ఎంటర్ చేసి క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే డెఫినెట్గా ఆ పర్టికులర్ స్టేటస్, మీ పాన్ కార్డ్ అండ్ పాలసీ నెంబర్ ఎలాంటి స్టేటస్లోని ఆర్ ఎంతవరకు వచ్చింది ఈ లింకింగ్ ప్రాసెస్ అనే దాన్ని మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదండి. అండ్ మీరు కానీ ఇనీషియల్గా ఎల్ఐసి పాలసీకి అప్లై చేసినప్పుడు ఏజెంట్స్ ద్వారా కానీ వెళ్ళుంటే మీరు ఆ ఏజెంట్స్ని ఆ ఏజెంట్ని కాంటాక్ట్ చేసి తప్పకుండా వాళ్ళ ద్వారా కూడా ఈ పాన్ అండ్ పాలసీ నెంబర్ని లింక్ చేయమని రిక్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. బట్ ఇప్పుడు అన్ని టెక్నికల్ అండ్ టెక్నాలజీకి సంబంధించి డిజిటలైజ్డ్ అయిపోయింది కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా ఎవరి సపోర్ట్ లేకుండా ఈ పర్టికులర్ వెబ్సైట్ ఆర్ మేము చెప్పిన ఈ స్టెప్స్ ద్వారా అండ్ ఈ పర్టికులర్ డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఆల్రెడీ మేము మీకు అన్ని లింక్స్ ప్రొవైడ్ చేసేసాం కాబట్టి ఇది జస్ట్ ఒక 10 మినిట్స్ పని అనమాట. సో మీరుగా కూడా మీరు ఇది చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉండి నాకు ఇంకా అంత అవగాహన లేదు, దీని మీద నేను చేసుకోలేను అని అనుకుంటే మీ యొక్క ఎల్ఐసి ఏజెన్సీని కాంటాక్ట్ చేసుకుని కూడా మీరు ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ మీకు కానీ ఎల్ఐసి ఐపీఓలోని ఇంట్రెస్ట్ ఉంది అండ్ మీరు ఎల్ఐసి ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్సే బట్ మీ దగ్గర ఇంకా పాన్ కార్డ్ లేదు అన్న దానికి కూడా ఒక సొల్యూషన్ ఉందండి. టిన్ ఎన్ఎస్డిఎల్ సైట్ ఆర్ యూటీఐ యుఎస్ఎల్ అనే సైట్లోకి వెళ్ళి అప్లై ఫర్ పాన్ అనే ఆప్షన్ని కానీ మీరు క్లిక్ చేసుకుంటే అక్కడ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ డిస్ప్లే అవుతాయి. సో ఆ డాక్యుమెంట్స్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసి రిక్వైర్డ్ ఫీజ్ కానీ మీరు పే చేసినట్టయితే మీకు పాన్ కార్డ్ అనేది ఇష్యూ అవుతుంది అండ్ ఫిజికల్ కాపీ కొన్ని డేస్లో మీ ఇంటికి వచ్చేస్తుంది అన్నమాట. బట్ ఇంతవరకు నేను ఆగాల అని అనుకుంటే మీకు ఇంకా ఫాస్టర్గా కావాలనుకుంటే ఈ పాన్ అనే ఆప్షన్ కూడా ఉంది, మీరు అది కూడా సెలెక్ట్ చేసి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదండి. సో బేసికల్గా మీరు ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ అయ్యుండి ఈ పర్టికులర్ ఐపీఓలో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు ఒక పాన్ కార్డ్ని అప్లై చేసి పాన్ కార్డ్ ఉండి ఉండాలి. ఆ పాన్ కార్డ్ ఉండడమే కాకుండా పాన్ కార్డ్ని పాలసీ నంబర్తో లింక్ చేయాలి. ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. అండ్ పాలసీ నంబర్కి పాన్ కార్డ్ని లింక్ చేసేసిన తర్వాత దీంట్లో కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు డీమ్యాట్ అకౌంట్ని కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదండి పర్టికులర్ రిక్వైర్మెంట్స్. ఎప్పుడైతే మీరు ఎల్ఐసి ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్స్ అయ్యుండి వాళ్ళ యొక్క ఐపీఓకి అప్లై చేయాలి అని అనుకుంటే ఈ స్టెప్స్ని తప్పనిసరిగా ఫాలో అవ్వాలన్నమాట. అండ్ ఆన్ ద క్లోజింగ్ నోట్, ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు కూడా ఈ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10% కేటాయించమని ఈ ఐపీఓలోని చెప్పడం జరిగిందనమాట. సో టెక్నికల్గా మీరు కానీ ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్స్ అయ్యుండి ఈ పర్టికులర్ స్టెప్స్ అండ్ ప్రాసెస్ని మీరు ఫాలో అయిపోయి ఐపీఓ రెడీగా ఉంటే తప్పకుండా మీకు ఐపీఓ అలాట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయన్నమాట. సో ఇదండి ఈ పర్టికులర్ అప్డేట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అని. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లీవ్ యువర్ కమెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ని చూడడం కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ తప్పకుండా ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ మీకు ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ ఎలా చేయాలి అన్న దాని మీదే మేము ఈ వీడియోని తీసుకొచ్చాం. కానీ ఈ పర్టికులర్ ఐపీఓకి మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అని కానీ లేకపోతే దాని మీద అడ్వర్టైజ్మెంట్ చేయడం గురించి అయితే కాదండి. అండ్ ఫైనల్గా ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీకు అందించడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. అండ్ ఇంకో కొత్త అప్డేట్ అంటే వీఆర్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ ఆల్ దాట్ గ్రో వాళ్ళు ఇంకో పర్టికులర్ యూట్యూబ్ ఛానల్తో ముందుకు వస్తున్నారనమాట. ఇదే గ్రో ప్లస్. సో ఈ గ్రో ప్లస్ అనే యూట్యూబ్ ఛానల్లో అసలు దేనికి సంబంధించి డిస్కషన్స్ దేనికి సంబంధించి టాపిక్స్ అండ్ వీడియోస్ చేయడం జరుగుతుంది అని అంటే వీ ఓవరాల్ డెవలప్మెంట్ అండి. అంటే ఇన్వెస్టింగ్ మాత్రమే కాకుండా మీ కెరియర్కి సంబంధించిన చాయిసెస్ కానివ్వండి, మీ హెల్త్కి సంబంధించింది కానివ్వండి, ఇప్పుడు బిజినెస్ ఐడియాస్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఆంటర్ప్రినర్షిప్ అడ్వైజెస్, సో ఇట్లాంటి డిఫరెంట్ టాపిక్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కూడా
కూడా టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో తప్పకుండా మీకు ఈ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మీ యొక్క హెల్త్, వెల్త్ అండ్ ఓవరాల్ కెరియర్ చాయిసెస్ మీద కూడా మంచిగా మీకు అన్ని విధాలుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు గ్రో ప్లస్ కూడా. సో అంతకన్నా ముందు గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ అ హ్యాపీ ఇన్వెస్టింగ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and all other instruments traded on the stock exchanges.